మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. దేశం రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుండాలంటే వ్యాపారం బాగుండాలి. మనం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఆ రోజున పరిస్థితి ఆ రోజు బియ్యము అట్లాగే గోధుమ కూడా మనం రష్యా నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసిన పరిస్థితిలో ఈ దేశం ఉంది. తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు గ్రీన్ రివల్యూషన్ ద్వారా ఇరిగేషన్ కానీ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సీడ్స్ కానీ హైబ్రిడ్ వెరైటీ కానీ తీసుకొచ్చి చాలా వరకు ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఈరోజు ప్రొడక్షన్ పెరిగింది కానీ రైతు బాగుండాలంటే గిట్టుబాటు ధర ఉండాలి, అట్లాగే వ్యవసాయానికి ఖర్చు అదుపులో ఉండాలి. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతు బాగుండాలనే కాన్సెప్ట్లోనే టీడీపీ నడుస్తుంది. దాని చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా అనేక ట్రాక్టర్లు రైతులకు ఇచ్చారు సబ్సిడీ ధరల మీద. ఎందుకంటే ఎప్పుడైతే రైతుకి ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఆ రోజు హార్వెస్టర్లు కానీ అన్ని రకాలుగా కూడా రైతును ఆదుకోవడం జరిగింది. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది ఆ రోజున. ఈరోజు మా ప్రభుత్వం లేదు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కానీ రైతన్నలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికే గతంలో చూసాం, మొదట విడత దాదాపు 30 ట్రాక్టర్లు రైతులకి భారీ సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈసారి 2వ విడత 25 ట్రాక్టర్లు రైతాంగానికి భారీ సబ్సిడీ మీద మళ్ళీ అందజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఐషర్ ట్రాక్టర్లు ఈసారి. అట్లాగే వివిధ రకాలైన కంపెనీలతో కూడా టైఅప్ చేసి రైతాంగానికి భారీ డిస్కౌంట్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ 1000 ట్రాక్టర్ల వరకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అందరినీ అందరు రైతులందరినీ కూడా ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని మరీ మరీ కోరుతున్నాం. ఎందుకంటే రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, ఈ ప్రాంతం బాగుంటుంది. అదే కాన్సెప్ట్లో వెళ్తున్నాం. రైతుకి ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి. ఆగ్మెంటేషన్ ఆఫ్ ఇరిగేషను అట్లాగే ఆప్టిమైజేషన్ ఆఫ్ రెవెన్యూ, ఈ రెండు కాన్సెప్ట్లు, దాంతోపాటు ఎక్స్పెండిచర్ రిడక్షను, ఈ 3 కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం. ఇవాళ 25 ట్రాక్టర్లు భారీ సబ్సిడీ మీద ఇచ్చాం. అట్లాగే ఇంక ముందు కూడా ఎవరు అడిగినా సరే ఈ రాష్ట్రంలో మొత్తం 1000కి పైగా రైతాంగానికి ట్రాక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రోటోవేటర్లు కూడా వ్యవసాయ పనిముట్లు కూడా భారీ సబ్సిడీ మీద ఇస్తున్నాం. అందరినీ ఈ ఫెసిలిటీ అవైల్ చేసుకోమని, రైతాంగాన్ని అందరినీ కూడా అవైల్ చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం. చూడండి, వాలంటరీ వ్యవస్థ అనేది పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇప్పుడు ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత నేను ప్రజలకు అంకితం అవ్వాలి. అట్లాగే వాలంటీర్లు అవనండి, ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్, కేంద్ర ప్రభుత్వ అధికారులు అవనండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవనండి, విలేజ్ వాలంటీర్స్ అవనండి, ఎవరన్నా అవనండి, వాళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేయాలి. అంటే ఏ గవర్నమెంట్ అపాయింట్ చేసింది, ఏ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు, ఏ గవర్నమెంట్ వ్యవస్థ తీసుకొచ్చిందంటే కాలక్రమేణా ఇప్పుడు రాజకీయాల్లో ఆ రోజుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ ప్రజలకు కావాల్సినటువంటి అనేక ఇనిషియేటివ్స్ రకరకాల గవర్నమెంట్ తీసుకుంటాయి. మనకి దాదాపు 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే ఫస్ట్ గవర్నమెంట్ 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు ఫామ్ చేస్తే ఆ తర్వాత అనేక మంది ప్రధానులు వచ్చారు, అనేక మంది రాష్ట్రాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్నోవేటివ్ ఐడియా తీసుకుని ముందుకెళ్ళారు. దాంట్లో భాగంగా ఇవాళ వాలంటీర్లు అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనా, మేమైనా సరే ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం పనిచేసి ఏ వ్యవస్థ అయినా మంచి వ్యవస్థ అది. వాలంటీర్లు అవ్వచ్చు, లాస్ట్ టైం మా జన్మభూమి కమిటీలు అవ్వచ్చు, ఆ రోజు మేము జన్మభూమి కమిటీలు అన్నాం, దాన్ని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అంటాం. సో రేపు మేము వచ్చినా సరే ఇటువంటి మంచి వ్యవస్థ ఉంటే కంటిన్యూ చేస్తామని చెప్పి ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంచి వ్యవస్థ ఏదైనా మంచిదే, ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక 4-5 చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పి వ్యవస్థ అంతా కూడా ఒకే ఘాటును కడతానికి లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏ మంచి వ్యవస్థ ఉన్నా సరే, ప్రజలకు పనికొచ్చే వ్యవస్థ ఉన్నా సరే, ప్లస్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు రామారావు కానీ ఈ రాష్ట్రాల్లో జాబ్ క్రియేషన్ కావాలి, ఇక్కడే కాదు బయట దేశాలు విదేశాలు వెళ్ళి కూడా మన పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలన్న కాన్సెప్ట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది. సో దాంట్లో గ్రామస్థాయి నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవస్థలు మంచిగా పెట్టినవి, దానివల్ల కాకపోతే ఒకటే కోరుకుంటున్నా, వాలంటీర్లు అయినా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ అధికారులు అనేవి మంచి చూస్తున్నాం మనం కొన్ని వ్యవస్థల్లో. ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోసం పనిచేసినట్టు పొలిటికల్ వ్యవస్థ తయారైంది, అది లేకుండా ఉంటే వాలంటీర్ వ్యవస్థనే మాకేం ఇబ్బంది లేదు.